అందరికీ నమస్కారం బెండకాయలతో ఎప్పుడూ చేసుకునే పులుసు వేపుడు కాకుండా పుల్లగా కారంగా నోటికెంతో రుచిగా ఉండి తింటున్న కొద్దీ తినాలని పెంచే బెండకాయ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నూనె కాగిన తర్వాత పది పదిహేను వరకు మెంతి గింజలు రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర తినే కారాన్ని బట్టి పదిహేను వరకు ఎండుమిర్చీలను కట్ చేసి వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇవి మంచి రంగులోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక స్పూను నూనె వేసి కిలో బెండకాయల్ని కడిగి తడి లేకుండా ఆరబెట్టి కట్ చేసుకున్న ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి తక్కువ మంట మీద వేయిస్తే దీంట్లో జిగురెక్కువ వచ్చేసి పచ్చడి కూడా మరీ జిగురు జిగురుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంట మీద వేయించుకోవాలి అలాగే ఇవి వేగడానికి ఒక స్పూను నూనె సరిపోయినట్లయితే మరో స్పూను నూనె వేసి వేయించుకోవాలి ఇలా చక్కగా పొడి పొడిగా వేగిన వీటిని పక్కన పెట్టుకుని కడాయిలో మరో స్పూను నూనె వేసి రెండు టమాటాల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు పావు స్పూను పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా మగ్గనివ్వాలి అయితే ఇది అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు అన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించిన బెండకాయ ముక్కలు టమాటాలు కూడా వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా ఉన్నట్లయితే బంకలా ఉండి టేస్ట్ కూడా అంతగా బాగుండదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం కడాయిలో ఒక స్పూను నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి కొద్దిసేపు వేగనిచ్చి ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసి బాగా కలిపి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే పెద్దవాళ్లు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ బెండకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పెల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్